హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేషన్ ఆయింటి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక ఫ్రూట్ గురించి మీకు ఈ వీడియోలో చెప్పాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఈ ఫ్రూట్ నేమ్ వచ్చేసి లీచీ అండి ఇది సమ్మర్లో బెస్ట్ ఫ్రూట్ అని చెప్పొచ్చు ఇది కూడా ఒక సీజనల్ ఫ్రూట్ అనమాట ఈ ఫ్రూట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఇక్కడ ఆ వీడియోలో చూస్తున్నారు కదా ఈ ఫ్రూట్ అనేది ఈ విధంగా ఉంటుంది పైన మనం తొక్కు తీసేస్తే లోపల ఈ విధంగా ఉంటుందండి మనం ముంజులు తింటూ ఉంటాం కదా ఆ విధంగానే ఉంది కదా లోపల ముంజు టైప్లో ఉంటుంది అలాగే లోపల గింజ ఉంటుంది అది తీసేసి మనం ఈ ఫ్రూట్ని అయితే తినేయచ్చు ఇది టేస్ట్ ఎలా ఉంటుంది అంటే తీయగా అలాగే కొంచెం పుల్లగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ఫ్రూట్ వచ్చేసి మన హెల్త్కి చాలా మంచిదండి దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి నష్టాలు ఉన్నాయని ఇది మంచిది కాదు అని అనుకోవద్దు కాకపోతే మనం ఈ ఫ్రూట్ని ఎప్పుడు తినాలి ఎలా తినాలి అనేది కొన్ని తెలుసుకున్నట్లయితే ఈ ఫ్రూట్ అనేది మనకి చాలా మంచిది అవుతుంది హెల్త్కి కాబట్టి ఈ వీడియోలో దీని యొక్క ప్రయోజనాలు కూడా నేను చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి లాస్ట్ వరకు లాస్ట్ వరకు చూసినట్లయితే ఈ ఫ్రూట్ని మనం తీసుకోవచ్చు చక్కగా మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా ఈ ఫ్రూట్ యొక్క ప్రయోజనాలు అలాగే నష్టాలు కూడా తెలుసుకుంటారనే ఈ వీడియో చేస్తున్నాను నేను అన్నిట్లోనూ సెర్చ్ చేసి నేను ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నాను కాబట్టి మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కూడా సెర్చ్ చేసి ఈ ఫ్రూట్ అనేది తీసుకోండి తప్పకుండా మన హెల్త్కి చాలా యూజ్ అవుతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది లీచి చెట్టు అనమాట ఇది మేము మా పెరట్లో వేసాము ఇంకా పెరుగుతుంది మొన్ననే వేశాము ఈ చెట్టు ఎలా ఉంటుంది అన్నది కూడా నేను చూపించాలని వీడియో అనమాట ఇక్కడ ఏట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఈ లీచీ ఫ్రూట్ తినడం వల్ల క్యాన్సర్ అనేది మన దరికి చేరకుండా ఉంటుంది క్యాన్సర్ కణాలు పెరగకుండా ఇలీచి ఫ్రూట్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే గుండె సమస్యలను కూడా తగ్గిస్తుంది మన గుండెను చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది బరువు తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఈ ఫ్రూట్ చాలా మంచిది దీంట్లో క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి అందువల్ల బరువు తగ్గడానికి కూడా చాలా యూజ్ అవుతుంది అలాగే ఈ ఫ్రూట్ అనేది జీర్ణ వ్యవస్థను బలంగా ఉంచుతుందండి ఈ పండు తినడం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా రావంట గొంతు నొప్పి జ్వరం జలుబు వంటి సమస్యలు కూడా మన దరికి చేరవు ఈ వేసవి కాలంలో ఈ ఫ్రూట్ తినడం వల్ల మన శరీరాన్ని కూడా చాలా చల్లపరుస్తుంది అంతేకాకుండా ఈ లీచీ ఫ్రూట్ తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది అలాగే ఆస్తమా ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు కూడా ఈ లీచీ అనేది చాలా మంచిది అంతేకాకుండా ఈ లీచీ ఫ్రూట్ అనేది మన చర్మానికి కూడా చాలా మేలు చేస్తుందంటండి దీన్ని తినడం వల్ల చర్మం అనేది మెరుస్తుంది ఈ లీచీ ఫ్రూట్ యూజెస్ చూసాం కదా ఇది ఎప్పుడు తినాలి అన్నది ఇప్పుడు చెప్తాను ఈ ఫ్రూట్ని పరకడుపున అస్సలు తినకూడదు అంటండి అంటే ఖాళీ కడుపున తినకూడదు అలాగే నైట్ పడుకునే ముందు కూడా అస్సలు తినకూడదు అలాగే పచ్చిగా ఉన్న వాటిని కూడా తినకూడదండి మనకి పండినప్పుడు ఎలా ఉంటాయి అన్నది నేను ఇప్పుడు వీడియోలో చూపించాను కదా ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఈ ఫ్రూట్ని తీసుకోండి అలాగే ఈ ఫ్రూట్స్ని ఎక్కువగా కూడా తీసుకోకూడదండి ఎక్కువ మోతాదులో తీసుకున్న అది ప్రమాదమే ఏదైనా సరే మనం లిమిట్లోనే తీసుకోవాలి ఎక్కువగా తీసుకున్నట్లయితే ఏదన్నా మనకు అది ప్రమాదమే కాబట్టి తక్కువగానే ఈ ఫ్రూట్ని తీసుకోవాలంట ఈ ఫ్రూట్ని చిన్నపిల్లలకి అలాగే గర్భిణీ స్త్రీలకి దూరంగా ఉంచడం చాలా మంచిదంట చూసారు కదండి ఈ వీడియోలో ఈ లీచీ ఫ్రూట్ గురించి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్